హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ లెట్స్ అచీవ్ ఇట్ ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియోలో నవంబర్ పది రెండు వేల ఇరవై రెండుకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ చూసుకుందాం భారత యాభైవ ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి జస్టిస్ ధనుంజయ్ యశ్వంత్ చంద్రచోడ్ జస్టిస్ డివై చంద్రచోడ్ నవంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై రెండున సుప్రీంకోర్టు యాభైవ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ధనుంజయ్ యశ్వంత్ చంద్రచూడ్ ప్రమాణ స్వీకారం చేశారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వీరితో ప్రమాణ స్వీకారం చేయించారు రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ పది వరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ధనుంజయ్ యశ్వంత్ చంద్రచూడ్ గారు కొనసాగుతారు సో గతంలో సుప్రీంకోర్టు నలభై తొమ్మిదవ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ లలిత్ చేశారు సో ఇటీవల నవంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై రెండు నాడు జస్టిస్ ధనంజయ్ యశ్వంత్ చంద్ర భారత భారత ప్రధాన న్యాయమూర్తిగా సుప్రీం ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేశారు ఫ్రెండ్స్ మొదటి ప్రశ్న ప్లేయర్ ఆఫ్ ది మంత్ ఫర్ ది మంత్ అక్టోబర్ టూ ట్వంటీ గా ఇటీవల ఎవరు నిలిచారో మీకు సమాధానం తెలిస్తే కింద కమెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి లా కమిషన్ చైర్పర్సన్ గా బాధ్యతలు చేపట్టినటువంటి కర్ణాటక హైకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి అయినటువంటి జస్టిస్ రితురాజ్ అవస్థి హిజాబ్ పై ఇటీవలే తీర్పు వెలువరించినటువంటి బెంచ్ కు ఈ రితురాజ్ అవస్థి నేతృత్వం వహించారు ఈ ప్రస్తుత లా కమిషన్ ను ఫిబ్రవరి ఒకటి రెండు వేల ఇరవై ఏర్పాటు చేయడం జరిగింది సో ఇటీవల కర్ణాటక హైకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి అయినటువంటి జస్టిస్ రితురాజ్ అవస్థి లా కమిషన్ చైర్పర్సన్ గా బాధ్యతలు చేపట్టారు సో ఈ లాంగ్ కమిషన్ సభ్యులుగా వేరే వారు కూడా నియమితులు కావడం జరిగింది సో వారికి సంబంధించినటువంటి వివరాలు గత మీరు ఇరవై మూడు మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్షిప్ కు ఆతిథ్యం ఇవ్వనున్నట్లు ప్రకటించినటువంటి భారత బాక్సింగ్ సమాఖ్య ఐబీఏ ఈ మేరకు అంతర్జాతీయ బాక్సింగ్ సంఘం ఐబీఏతో ఒక ఒప్పందం కుదుర్చుకుంది గతంలో రెండు వేల ఆరు రెండు వేల పద్దెనిమిదిలో భారత్ లో మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్షిప్ జరిగాయి ప్రస్తుతం అంటే మూడవసారి రెండు వేల ఇరవై మూడులో ఢిల్లీలో మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్షిప్ కు భారత్ ఆతిథ్యం ఇవ్వనున్నట్లు ఇటీవల ప్రకటించింది సో గతంలో రెండు వేల ఆరు రెండు వేల పద్దెనిమిదిలో కూడా భారత్ ఈ మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్షిప్ కి ఆతిథ్యం ఇవ్వడం జరిగింది దేశంలోని అన్ని టీవీ ఛానళ్లు ప్రతిరోజు అరగంట పాటు తప్పనిసరిగా జాతీయ ప్రయోజన ప్రాధాన్యమున్న కార్యక్రమాలను ప్రసారం చేయాలని ఇటీవల కేంద్ర సమాచార ప్రసార శాఖల మంత్రిత్వ శాఖ తెలిపింది ఇక మీదట ఛానల్ లైసెన్స్ పునరుద్ధరణ రెన్యువల్ చేసుకోవాలంటే ఇరవై కోట్ల రూపాయల నెట్వర్త్ చూపాలని కూడా కేంద్ర సమాచార ప్రసార శాఖల మంత్రిత్వ శాఖ తెలిపింది సో ఇటీవల దేశంలోని అన్ని టీవీ ఛానళ్ళు అంటే వార్తా ఛానళ్ళు కావచ్చు వాణిజ్యపరమైనటువంటి ఛానల్ కావచ్చు వినోదపరమైనటువంటి ఛానళ్ళు కూడా ప్రతిరోజు అరగంట పాటు తప్పనిసరిగా జాతీయ ప్రయోజన ప్రాధాన్యం ఉన్నటువంటి కార్యక్రమాలను ప్రసారం చేయాలని కేంద్ర సమాచార మరియు ప్రసార శాఖల మంత్రిత్వ శాఖ తెలిపింది ఫ్రెండ్స్ ప్రశ్న ఇటీవల దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ గా ఎవరు నియమితులు అయ్యారో మీకు సమాధానం తెలిస్తే కింద కమెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి భారత్ లో వంద ఏళ్లు దాటిన ఓటర్ల సంఖ్య రెండు పాయింట్ నాలుగు తొమ్మిది లక్షలు ఉన్నట్లు ఇటీవల భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ అయినటువంటి రాజీవ్ కుమార్ జాతీయ స్థాయిలో ఓటర్ జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమంలో భాగంగా తెలిపారు అలాగే ఎనభై ఏళ్ళు దాటిన ఓటర్లు ఒకటి పాయింట్ ఎనిమిది సున్నా కోట్లు ఉన్నారని ఇటీవల భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ తెలిపారు టీవీఎస్ మోటార్స్ తో ఒప్పందం చేసుకున్నటువంటి అమెజాన్ సంస్థ విద్యుత్ ద్విచక్ర త్రిచక్ర వాహనాల సరఫరా కోసం ఈ ఒప్పందం చేసుకున్నట్లు తెలిపింది అంటే అమెజాన్ వస్తువుల డెలివరీకి ఈ విద్యుత్ వాహనాలను వినియోగించాలని టీవీఎస్ మోటార్స్ తో ఈ ఒప్పందం చేసుకోవడం జరిగింది రెండు వేల నలభై నాటికి నికర శూన్య ఉద్గార స్థితికి చేరుకోవాలన్నది అమెజాన్ యొక్క లక్ష్యం భారత పౌరసత్వాన్ని మంజూరు చేసే అధికారాన్ని తొమ్మిది రాష్ట్రాల పరిధిలోని ముప్పై జిల్లాల కలెక్టర్లకు ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది భారత్ ఆఫ్ఘనిస్తాన్ బంగ్లాదేశ్ పాకిస్తాన్ల నుంచి వలస వచ్చే హిందువులు సిక్కులు బౌద్ధులు జైనులు పార్సీలు క్రిస్టియన్లకు భారత పౌరసత్వం మంజూరు చేయుటకు ఈ తొమ్మిది రాష్ట్రాల పరిధిలోని ముప్పై ఒక్క జిల్లాల కలెక్టర్లకు ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది ఆ తొమ్మిది రాష్ట్రాల హోంశాఖ కార్యదర్శులకు కూడా ఈ అధికారాన్ని కేంద్ర ప్రభుత్వం కల్పించింది ఆ తొమ్మిది రాష్ట్రాలు ఏంటివంటే గుజరాత్ రాజస్థాన్ ఛత్తీస్గఢ్ హర్యానా పంజాబ్ ఢిల్లీ మహారాష్ట్ర మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల పరిధిలోని ముప్పై ఒక జిల్లాల కలెక్టర్లకు హోంశాఖ కార్యదర్శులకు పంతొమ్మిది వందల యాభై ఐదు చట్టానికి అనుగుణంగా పౌరసత్వం మంజూరు అధికారం కలదని ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం తెలిపింది మేరీలాండ్ లెఫ్టినెంట్ గవర్నర్గా గెలిచినటువంటి భారత సంతతి వ్యక్తి అయినటువంటి ఖాట్రాగడ్డ అరుణా మిల్లర్ ఈమె డెమోక్రటిక్ పార్టీకి చెందినటువంటి నాయకురాలు ఒక రాష్ట్రానికి తొలి భారతీయ అమెరికన్ లెఫ్టినెంట్ గవర్నర్గా ఎన్నికై ఆమె చరిత్ర సృష్టించింది ఓషియానియా ఆసియా క్రీడలో మహిళల నాలుగు వందల మీటర్ల పరుగు టీ ట్వంటీ విభాగంలో స్వర్ణం గెలిచినటువంటి తెలంగాణకు చెందినటువంటి జీవాన్జీ దీప్తి పురుగు మందుల రిటైల్ ప్యాక్ లో అన్నింటిపై క్యూఆర్ కోడ్ తప్పనిసరిగా ముద్రించాలనే నిబంధన తీసుకురావాలని నిర్ణయించినటువంటి కేంద్ర వ్యవసాయ శాఖ ఇందుకోసం పురుగు మందుల నిబంధన పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిని సవరిస్తూ ముసాయిదాని జారీ చేసింది పురుగుమందుల ప్యాక్ పై ముద్రించే బ్రాండ్ పేరు ఆ మందుకున్న సాధారణ పేరుకు ఒకటి పాయింట్ ఐదు రెట్లు మించి ఉండటానికి తెలిపింది ఈ నిబంధన అమల్లోకి వచ్చిన ఆరు నెలల తర్వాత నుంచి పాత రకం లేబుల్లు లీఫ్లెట్లు ఉపయోగించడానికి వీల్లేదని కూడా పేర్కొంది ఏడాది తర్వాత పాత రకం ప్యాకేజీలో ఉన్న పురుగుమందుల పంపిణీ విక్రయం ప్రదర్శన అమ్మకం నిల్వ ఉంచడం చేయకూడదని స్పష్టం చేసింది సో ఇటీవల కేంద్ర వ్యవసాయ శాఖ పురుగు మందుల రిటైల్ ప్యాకులు అన్నింటిపై క్యూఆర్ కోడ్ తప్పనిసరిగా ముద్రించాలనే నిబంధన తీసుకురావాలని నిర్ణయించింది సో దీనికి సంబంధించినటువంటి ప్రజల నుంచి సూచనలు సలహాలు అడుగుతూ ఒక ముప్పై రోజుల వరకు గడువు ఇవ్వడం జరిగింది సో ఫ్రెండ్స్ ఇక్కడ క్యూఆర్ కోడ్ దీని యొక్క ఫుల్ ఫామ్ ఏంటిదో మీకు తెలిస్తే కింద కమెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి అంటే క్యూఆర్ అంటే ఏంటిది కంటి జబ్బు ఔషధం వెట్టన్తో కోవిడ్కు అడ్డుకట్ట వేయవచ్చని ఇటీవల అమెరికాలోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయ పరిశోధకులు తెలిపారు కరోనా సంక్రమణం తర్వాత కణాల్లో క్రియాశీలమయ్యే హిప్పోపాత్వే అనే క్రమాన్ని ప్రభావితం చేయడం ద్వారా వెట్టోపోర్ఫిన్ తన పనిని పూర్తి చేస్తుందని పరిశోధకులు గుర్తించారు ఈ మందును కురైడల్ నియోవాస్కులరైజేషన్ అనే కంటి జబ్బుతో బాధపడుతున్న వారికి ఉపయోగిస్తారు రాష్ట్రంలోని మదర్సాలన్నీ తమ సంస్థాగత సమాచారంతో పాటు లొకేషన్ టీచర్ల ప్రొఫైల్ వంటి వివరాలన్నీ డిసెంబర్ ఒకటి రెండు వేల ఇరవై రెండు లోపు సమర్పించాలని ఇటీవల అస్సాం ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది సో ఉగ్రవాదానికి సంబంధించినటువంటి కొన్ని సంఘటనలు జరుగుతున్న నేపథ్యంలో తమ రాష్ట్రంలోని మదర్సాలన్నీ కూడా తమ సంస్థాగత సమాచారంతో పాటు లొకేషన్ టీచర్ల ప్రొఫైల్ వంటి వివరాలన్నీ కూడా డిసెంబర్ ఒకటి రెండు వేల ఇరవై రెండు లోపు సమర్పించాలని అస్సాం ప్రభుత్వం ఇటీవల ఆదేశాలు జారీ చేసింది సో ఫ్రెండ్స్ ఇవి నవంబర్ పది రెండు వేల ఇరవై రెండు కొన్ని ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ సో మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి ఇటువంటి మంచి కొరకు వెంటనే నా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్ గా నా యూట్యూబ్ ఛానల్ లోని వీడియోస్ ఫాలో అవుతారని ఆశిస్తున్నాను సో ఈ వీడియో ప్రతి పోటీ పరీక్షలకు ఏపీ టిఎస్పిఎస్సి టీఎస్పీఎస్సీ టీఎస్ఎల్ఆర్ పీఆర్బీకి సంబంధించినటువంటి ప్రతి పోటీ పరీక్షలకు ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను ఇంతటితో